Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు. కలమ్ గారు, మీరు గనక ఇక్కడ ఉంటే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్ లో. కలమ్ గారు, మీరు కంట్రోల్ అవ్వండి. ఇక్కడ నేతాజీ గారు ఉన్నారా? నేతాజీ గారు రండి ప్లీజ్. వస్తారా? ఎస్. నేతాజీ గారు ఇక్కడ వచ్చి నిల్చోండి మీరు. నేతాజీ గారు, జాగ్రత్త మాస్టర్. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఈ మధ్య కానీ, కొంచెం కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఇది మైండ్ రీడింగ్ అనుకుంటారు. నేను ఆయన ఫేస్ కూడా చూడాను. ఓకే, ఉన్నారా? ఆవిడ్ని ఈరోజు ఇక్కడ పిలుద్దాం. ఇదే బాబాలు అయితే ఏం చేస్తారు, ఈ లైట్ ని మొత్తం డిమ్ చేసేసి ఒక ఫోకస్ లైట్ పెట్టుకుని మధ్యలో చేస్తారు. ఓకే, పిలుస్తాను ఆవిడ్ని, పిలుద్దాం ఈరోజు ఇక్కడికి. ఓకే, ఇవిడ మీకు అమ్మమ్మను నాయనమ్మను కదా? కాదు. ఓకే, నేను ఇంకా ఆవిడతో మాట్లాడలేదు. ఫస్ట్ ఒకసారి ఆవిడ పేరేంటో ఒకసారి నేను ఆవిడని అడుగుతాను. చదువుకున్న వాళ్ళము, ఆత్మలు వస్తాయంటే మాకు నమ్మకం కుదరట్లే మరి. ఊరుకోండి మీరు. మీ పేరేంటి సార్? మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆవిడ పేరు నాకు ఎప్పుడన్నా చెప్పారా? ఇంతకు ముందు ఈ షోకి ముందుగానే ఎప్పుడన్నా? ఇంతకుముందు మీతో నాకు పరిచయం ఉందా? లేదు. ఇప్పుడు వచ్చారు మీరు. సో అవి పెడతారు కదా, వాటిని ఏమంటారు, బాబాలు 10,000 మందిని పిలుస్తారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని హీల్ చేస్తారు, వాళ్ళకి నడవలేని వాళ్ళు కూడా నడిచేస్తారు, దాన్ని ఏమంటారు? అదేదో ఒక సభ పెడతారు దాంట్లో. అలాంటి సభలోంచి ఈయన ఒకరిని తీసుకొచ్చాను నేను. ఈయనకి నాకు పరిచయం లేదు ఇంతకు ముందు, కరెక్ట్? సో ఆయన ఇప్పుడు కూడా ఆయన పేరు చూడండి. ఆవిడ నాకు పేరు చెప్పింది, మీరు కన్ఫర్మ్ అవునా కదా చెప్పండి సార్. ఆవిడ పేరు కలమ్మ. కలమ్మ గారు, మీరు నేతాజీ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఓకే, మీ ఇంట్లో ఏదో ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏదో నడుస్తుందంట, అవునా? మీరు ప్రాబ్లం అంటే చెప్పకలేదు, అవునా కాదా చెప్పండి. పోనీ వాళ్ళ ఇంట్లో, కలమ్మ గారి ఇంట్లో అంటే వాళ్ళ డైరెక్ట్ రిలేటివ్స్ లో ఆవిడ మీకు ఎలా పరిచయం? మా అమ్మ. మీ మదర్? ఓకే. ఆవిడ ఉన్న టైంలో ఆవిడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేవా? లేవు. లేవు. ఓకే. కలమ్మ గారు ఏం ప్రాబ్లం లేవంటున్నారు, మరి ఈయనని ఏం అడగమంటారు చెప్పండి. ఓకే, మీరు మీ వైఫ్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. బాగున్నారా? ఓకే. మీ పిల్లలు ఎలా ఉన్నారు సార్? పిల్లలు పాప కూడా బాగుందంట కలమ్మ గారు. కలమ్మ గారు మీ పాపను కలిసారా సార్? ఎట్లా కలుస్తారు? అంతకు ముందే పోయారా? ఓకే ఓకే. కలమ్మ గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? పాప పేరంట? జీవిక. జీవిక అంట కలమ్మ గారు. ఓకే, నిజంగా మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడించాలా? మీరేమన్నా నాలాగా అత్తపూర్ బాబానా? మీరు నాతో జోకులేస్తారేంటి? నాకు అతీత శక్తులు చిన్నప్పుడే కోల్పోయాను కాబట్టి మా పదవి మాట్లాడదామని. మాట్లాడదు. మీరు ఏం అడగలరు అడగండి, నేను అడుగుతాను అది కలమ్మ గారిని. నాకు చెప్పండి. నేను తనతో చెప్తాను. పర్సనలా? అది కుదరవు, మధ్యలో మీడియేటర్ ఉండాల్సిందే. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అంధభక్తుడు, మీరు నన్నే వచ్చి క్వశ్చన్ చేస్తారా? నేను బాబా అని, నేను చెప్పిందే వేదం అని నమ్మే అంధభక్తుడు మీరు. పేరు ఎలా తెలిసిందండి కలమ్మ? పేరు కాదు, ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్నారని కూడా మీకు ప్రూవ్ చేస్తాను. చూపించండి. ఓకేనా? నేతాజీ గారు, ఇక్కడ ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి సార్ మీరు. మేడం హెల్పే తీసుకోండి. ఈ గంటని ఇలా పట్టుకోండి మీరు. మేడం మీరు కూడా ఈ చెయ్యిని ఇలా పట్టుకోండి. ఆయన కలమ్మ నాకు ఉంటుంది అంటున్నారండి. ఆ చేతితో ఈ హ్యాండిల్ ఇలా పట్టుకోండి, ఎందుకంటే ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఓకే ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు, కనీస ఇద్దరు ముగ్గురన్నా. గాడ్. ఓకే, లేకపోతే ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఇద్దరు ఉంటే మీ శక్తి సరిపోతుంది అన్నమాట. ఓకే, కలమ్మ గారు మీరు గనక ఇక్కడ ఉంటే ఓకే
ఆ గంటని కొట్టండి నెక్స్ట్ 10 సెకండ్స్లో. ఓకే కలమ్మ గారు, ఇంకొకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, మీకు నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ఉంటే అది మీ కొడుక్కి చెప్పలేదు అనుకుంటే ఇంకొకసారి ఆ గంటను కొట్టండి. నేను అటు తిరుగుతాను కలమ్మ గారు, ఎందుకంటే నేను మళ్ళీ నా చేతులతో కొట్టాను అనుకుంటే నేను అటు తిరుగుతాను. మీరు నెక్స్ట్ 10 సెకండ్స్లో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి, మీ అబ్బాయికి చెప్పలేదు అనుకుంటే ఆ గంటను కొట్టండి. నాకు అర్థమైంది నా మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని. వీళ్ళందరూ నవ్వుతున్నారు, బట్ ఎవరు సీరియస్, అలా గౌరవం. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, చేయాలని? అంటే లేదు, బిఫోర్ దిస్ మీరు అడిగారు కదా, అంటే మా మమ్మీ ఉంది అని ప్రూవ్ చేస్తున్నారు కదా చేయండి అని. అంటే ఆయన మరి కలమ్మ గారు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలనుకున్నారంట, ఇప్పుడు దాకా కానీ చదివే అవకాశం రాలేదు అని చెప్పి అన్నారు. సో ఆవిడ కోసం నేను భగవద్గీత బుక్ కూడా తీసుకొచ్చాను. మీరు అడగచ్చు ముందే ఎలా తెలుసు, ఈయన ఇప్పుడే పరిచయం కదా, కానీ ఆత్మలు ముందు నుంచే పరిచయం ఉంటాయి కదా మేడం. మీతో ట్రావెల్ చేస్తున్నారు అయితే అంతే కదా మేడం. మరి ఓకే, మరి నేను బాబాను కదా, ఆవిడ చెప్పింది అక్కడ నేతాజీ అని మా అబ్బాయి ఉంటాడు, అందుకే చదవలేదంట మేడం, అందుకే చదవలేదంట. సో అందుకని నా చేత భగవద్గీత చదివించుకుంటున్నారు ఆవిడ. ఓకే, ఎందుకంటే నేను అత్తప్పుడు పాప. ఓకే డన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మేడం, మీరు ఈ బుక్లోంచి ఎక్కడైనా ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేయండి, ఎక్కడైనా మీ ఇష్టం. ఇక్కడ ఓకే సార్, మీరు ఈ పేజ్ నెంబర్ 1 చూసుకోండి, నాకు చూపించద్దు మీరు చూసుకోండి. ఓకే, చూసుకున్నారా? ఓకే, ఇది పక్కన పెట్టద్దాం మేడం. ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేసి చూడండి, అన్ని పేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి కదా, పేజ్ నెంబర్స్ అన్ని డిఫరెంట్ కదా. ఎస్. ఓకే, ఆ బుక్ ఇక్కడ పెట్టండి. ఓకే కలమ్మ గారు, మీరు నిజంగా ఇక్కడ ఉన్నారని వీళ్ళకి నమ్మకం కలిగించాలంటే, నేను ఇందాక చెప్పినట్టే మీరంటే నాకు చాలా గౌరవం, ఏదో మిమ్మల్ని ఉపయోగించుకొని నేను ఫేమస్ అవుదామనో లేదా వీళ్ళని ఎంటర్టైన్ చేద్దామనో కాదు, నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు అని ప్రూవ్ చేయాలంటే ఈ మీ అబ్బాయి చూసిన పేజీని ఏంటో మాకు చెప్పండి, ఆ చెవిలో చెప్పండి. ఓకే, 236. ఓకే కలమ్మ గారు, సో కలమ్మ గారు ఇది కూడా సరిపోదండి, ఇది కూడా నేను మెంటలిస్ట్ కాబట్టి నేను చెప్పేస్తారు ఇవన్నీ అనుకుంటారు. మీరు ఆ పేజ్ని ఆ బుక్లోంచి తీసేయగలరా? వెరీ గుడ్, ఇంకెక్కడన్నా పెట్టండి. ఓకే ఓకే సార్, మేడం గారు 236 పేజ్ అందులోంచి తీసేశారు, ఒకసారి ఓపెన్ చేసి చూస్తారా పేజ్ ఉందని. సరే చూపిస్తారా, మీరు ఖచ్చితంగా చూసారా 236? వేరే పేజ్ నెంబర్స్ కూడా చూడండి, 236 ఎక్కడన్నా ఉందా? మీరు మొత్తం బుక్ చూసినా కానీ ఇంకో 236 ఉండదు, కానీ మీరు ఖచ్చితంగా చూసారు కదా మీ కళ్ళతోనే. ఇప్పుడు కలమ్మ గారు ఆ బుక్ ఆ పేజ్ ఎక్కడ పెట్టారో చెప్పనా మేడం, మీరు ఒకసారి చూడండి. ఏంది ఇది, నాకు మూడిందిరా నాయన. ఆ పిల్లో తీయండి, ఆ బ్లూ పిల్లో కూడా తీయండి. సరే చూపించండి 236, కెమెరాకు చూపించండి 236. 236 ఇటు ఉంది, ఇటు 235 ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇందాక నేను చెప్పినట్టు ఏ ఆత్మలు లేవు, ఏమీ లేవు. ఓకే, ఇదంతా ఒక పెద్ద మ్యాజిక్, మైండ్ రీడింగ్
అండ్ మ్యాజిక్ ట్రిక్స్ రెండు కలిపితే ఇది వస్తుంది. ఓకే, మైండ్ రీడింగ్ ద్వారా నేను నెంబర్ తెలుసుకుంటాను, మైండ్ రీడింగ్ ద్వారా వాళ్ళ మదర్ నేమ్ తెలుసుకుంటాను, అండ్ మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఇది చేస్తాను. ఓకే ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ ఒకసారి ఇలాంటి ట్రిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అతన్ని పిలుస్తాను. ఓకే, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు 100% అన్నీ చెప్పేస్తాను, మీ ఇంట్లో ఇది, మీ నాన్నకి ఇది, మీ డాడీకి పక్షవాతం, మీ మమ్మీకి ఈ ప్రాబ్లం ఉంది, నీకు పెళ్ళి అవ్వట్లేదు, నీకు కుజదోషం అన్నీ చెప్ప. ఆవిడేం మాట్లాడదు, అన్నీ నేనే చెప్పేస్తాను. చిన్నప్పుడు నిన్ను లైంగికంగా వేధించారు, ఆ అమ్మాయి ఏడుపు మొదలు పెట్టేస్తుంది. అయిపోయిన తర్వాత ఆవిడ 1000 రూపాయలు ఇచ్చేస్తాను. వెయ్యేంటండి, ఎంత అయినా ఇస్తారు. ఈ రెండు వీడియోలు నేను తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి మొత్తం మీరు చెప్పినట్టే ఆ పెద్ద సభ చేసి, ఆ సభ ముందు అందరి ముందు ఇది పర్ఫామ్ చేసి, ఆ సభకు 10,000 మంది వస్తారండి. అందరు 10 రూపాయలు వేస్తే ఎంతండి? అయిపోయి ఇంకేంది, 10 రూపాయలు ఎవరైనా వేస్తారండి? ఎంత వేస్తారు? ఎక్కువ వేస్తారు డెఫినెట్లీ. 500, 1,000, 1,000,000 రూపాయలు వేసేవాళ్ళు కూడా. ఇది కోట్లలో బిజినెస్ కాదా అండి? ఎస్. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నారండి మరి? దట్ ఈస్ మై ప్రాబ్లం. సో యాక్చువల్గా దేవుడు అని చెప్పి మోసం చేస్తున్న వాళ్ళని మనము యాక్చువల్గా ప్రశ్నించాలి. కానీ అక్కడ ప్రశ్నించట్లే, ఆ సభల్లోకి పోయి అంటే అతీత శక్తులు మనిషిలో ఉండడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నాం, రైట్? కరెక్ట్ కరెక్ట్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ బాబా అయినా ఇలాగ అతీత శక్తులు ఉన్నాయి లేదా మైండ్ రీడింగ్ చేయగలను, నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను నీ ఫేస్ చూసి చెప్పగలను అనే వాళ్ళని, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పమని అడగండి, ఎవరినన్నా ఛాలెంజ్ చేయండి. ఓకే, మీ వాళ్ళు ఓకే, మీ భక్తులు ఓకే, వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పండి. వాళ్ళు అడిగేది ఏమంటారు, వాళ్ళు ఒకటే అంటారు, నమ్మకం ఉన్న వాళ్ళకే అవుతుంది అని. అవును, మీకు నమ్మకం లేదు మీకు అవ్వదు. ఎంత ఈజీ ఎస్కేప్ అండి ఇది. ఇక్కడ ఒకటి కోట్ చేయాలి ఏంటి అని అంటే, మీకు పూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, అంతేగాని మనుషుల్ని నమ్మడము అనేది, నాకు కష్టంలో ఉన్నా నాకు 1,000 రూపాయలు ఇయ్యి రేపు ఇస్తా అంటే నమ్మొచ్చు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ కొన్ని చేసేసి అంటే ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పి మరి రావడం వేరు, బట్ మనుషుల్ని మోసం చేయడానికి అదేదో వాళ్ళనే అల్టిమేట్ పవర్ అనుకునేలా క్రియేట్ చేయడం అనేది మనుషుల్ని అసలు ఇమోషనల్లీ ఎట్లా అంటే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం. సో ఇది చాలా 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 ఇల్లీగల్. కాబట్టి ఇలాంటి విషయాలకి నిజంగా పడిపోకండి, మీ టైంని వేస్ట్ చేసుకోకండి, మీ పైసలు బద్నాం చేసుకోకండి, అండ్ మీ లైఫ్ని రూన్ చేసుకోకండి. వీటన్నిటికీ మేడం అందరూ అడిగే ఒక్కటే ప్రశ్న మేడం, నన్ను ఎప్పుడన్నా ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి వెళ్తున్నారు కదా, చేసేవాడు వాడి ఇష్టం, వెళ్ళేవాడు వాడి ఇష్టం, మధ్యలో నీకెందుకు? డబ్బులు పోగొట్టుకున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు మేడం. చాలా రకాలుగా పోగొట్టుకుంటారు డబ్బులు, నేను కూడా పోగొట్టుకున్నాను డబ్బులు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మేడం, నాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిని చంపేశారు మేడం వాళ్ళ పేరెంట్స్. ఎస్, ఇలాంటివి కూడా కొన్ని అవుతున్నాయి. ఒక చిన్న పాప 5 ఏళ్ల పాపని వాళ్ళ మదరే చంపేసింది. ఎందుకు? ఒక దోషం పోతే వాళ్ళ ఆయనకి బాగుంటుంది అని. ఒక ముస్లిం బాబా ఒక ఆయన, ఆయన మీ ఆయనకి బాగవ్వాలంటే మీ అమ్మాయిని నా దగ్గర పంపించుకున్నాడు, పంపించింది ఆవిడ, అయినా బాగవలేదు, మీరు కూడా రావాలన్నాడు, ఆవిడ కూడా వెళ్ళింది, అయినా బాగవలేదు. ఇలాంటి వార్తలు రెగ్యులర్గా వింటున్నాం మనం. నేను ఒక మతాన్ని అని చెప్పట్లేదు మేడం, హిందూయిజంలో జరుగుతున్నాయి, ఇస్లామిజంలో జరుగుతున్నాయి, అదైతే ఇంకా వాటికన్లోనే జరుగుతున్నాయి అంటే, ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే. ఎస్ ఎస్. సో అల్టిమేట్గా ఇక్కడ మీరు ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో దాన్ని చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నారు. అండ్ ఎస్, ఇదంతా చూసిన తర్వాత నిజంగా కొంతమందికి ఆలోచన మొదలవుతుంది. సో మీరు అదే ఆలోచనలో ఉండండి, ఈ షోని ఇట్లే చూసి ఎంజాయ్ చేసినారు, అట్ ద సేమ్ టైం ఈ షో ద్వారా మేము చెప్పాలనుకున్నది కూడా చెప్పినాం. అండ్ చాలా చాలా సంతోషం మీరు పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అండ్ చాలా చాలా ట్రిక్స్ చెప్పినారు. ఏ ఒక్క ట్రిక్కి అసలు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు దాకా మేము ఎవరం కనుక్కోలేకపోయినాం, ఇంతమంది ఉన్నాం. ఎవరైనా కనుక్కున్నారా మీరు? ఎవరైనా మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు, ఇన్ని కెమెరాస్ మధ్యలో చేస్తుంటే కూడా కనుక్కోలేకపోయినాం. ఇది ది గ్రేట్ టాలెంట్ అనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకొకసారి యూ డిజర్వ్ దిస్. అత్తాపూర్ బాబాకి ఊపండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.